హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం పొందిన వారు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అది ఏంటంటే, వాళ్ళు అందరికీ కూడా, అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం పొందిన వారు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లను అందిస్తారు ఉచితంగా. అలాగే ఇకపై గ్రామాల్లోనే 500కు పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయి. 2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారానే రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తారు. ఉగాది నాటికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఈ పాలన సాగుతుందని వైఎస్ జగన్ గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తారు. ఎవరైనా వాలంటీర్లు అవినీతి పక్షపాతానికి పాల్పడితే 1902కు ఫోన్ చేసి నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. 15 అక్టోబర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభిస్తారు. 26 జనవరి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఉగాది నాటికి 25 లక్షల ఇల్లును కట్టిస్తారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఉగాది నాటికి అందిస్తారు. ది ఫ్రెండ్స్, అంటే మరి ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభించారు. నెక్స్ట్ 15 అక్టోబర్ రైతు భరోసా పథకం కూడా ప్రారంభిస్తారు. తర్వాత 26 జనవరి అమ్మఒడి, తర్వాత ఉగాది నాటికి ప్రతి పేదవారికి ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టిస్తారు మొత్తం 25 లక్షల వరకు.